హలో అండి ఆడవాళ్ళు కనుక ఇంట్లో వంటింట్లో చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే కనుక ఇండ్లంతా ఆరోగ్యంగా ఎప్పుడూ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్దీగా ఉంటారు అయితే ఇవాల్టి వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా యూస్ఫుల్ వీడియో దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా పిండి కలుపుకోవటానికి ఒక వెడల్పాటి పాత్ర తీసుకోండి ఇక్కడ మనం జొన్నపిండి వాడుతున్నాం కాబట్టి అది బాగా కలపాలి లేదు అంటే మనకి అరగక డ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి సో ఇక్కడ నేను సుమారు రెండు కప్పుల జొన్నపిండి తీసుకున్నాను దానికి తగినంత సుమారు రెండు కప్పుల పులిసిన పెరుగు నాలుగైదు రోజులు పెరుగండి మనం జనరల్గా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో చిన్న బాక్సుల్లో పెట్టుకుంటాం కదా సో అటువంటి పెరుగుని తీసుకొని అందులో తగినంత ఉప్పు నా దగ్గర కొంచెం మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంది సో అది సుమారు ఒక కప్పు అవుతుందండి అది మొత్తం కలుపుకున్నాను ఇది నేను రెండు మనుషులకే చేస్తున్నాను ఇద్దరికి ఇది కేవలం ఇద్దరికే సరిపోయే పిండి కలుపుకుంటున్నాను సో సుమారు చూసుకొని మీరు ఎంతమంది కావాలో అంతమంది కలుపుకోండి మనకి పునుగులు పిండి బోండా పిండి కలుపుకుంటాం కదా సో బోండా అయ్యేటట్టు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పిండిని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పిండి ఖచ్చితంగా నానాలండి అలాగే పులిసిన పెరుగు అయితేనే అవ్వాలండి తరువాత ఈ లోపు నానబెట్టేలోపు మనం అందులోకి తొక్కుడు పచ్చడి చేసుకుందాం టమాటాలు వంకాయ రెండు టమాటాలు ఒక వంకాయని కట్ చేసి నూనెలో వేపుకొని పచ్చిమిరపకాయ తగినంత కారం వేసుకొని మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా మగ్గిపోతాయి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం ఈలోపు ఒక చిన్న బద్ద మనం చింతపండు వేసేసి మూత పెట్టేస్తే చల్లారేలోపు అది కూడా మగ్గిపోతుంది ఇప్పుడు మిక్సీలో జీలకర్ర వెల్లుల్లి అలాగే రాళ్ళ ఉప్పు వేసి పచ్చిమిరపకాయ చింతపండుని మొత్తం పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం చల్లార్చుకోవటానికి పెట్టుకున్నామో అదంతా వేసి ఒక చుక్క నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మిక్సీ కొట్టుకోండి సో మిక్సీ కొట్టుకున్నాక చాలామందికి తాలింపు పెట్టుకుంటారు తాలింపు ఇష్టం లేని వాళ్ళు సింపుల్గా కొత్తిమీర చల్లుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవచ్చు తాలింపు కావాలంటే ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ దంచుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేసుకుంటే ఆ బోండాల్లోకి ఉల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు మనం పదిహేను నిమిషాల తర్వాత పిండి నానింది ఇందులోకి గార్నిష్ కోసం మనం కొత్తిమీర జీలకర్ర అరుగుదల కోసం అల్లం ముక్కలు వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక అరబద్ద ఉల్లిపాయ బద్ద వేసుకున్నాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బోండాలుగా వేసుకుంటే లోపల పిండి బాగా వేగి పచ్చిదనం లేకుండా ఉంటుంది పెద్దవి వేసుకుంటే కనుక లోపలంతా ఉడకకుండా పచ్చి పచ్చిగా ప్రాబ్లమ్స్ వస్తాయి సో షుగర్ పేషెంట్స్కి అయితే ద సూపర్బ్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పీల్చదు ఎందుకంటే మనం మన సోడా ఉప్పులు ఎటువంటి వేయలేదు న్యాచురల్ సోడా ఉప్పు ఏంటంటే పెరుగు పులిసిన పెరుగు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా అది ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అలాగే పునుగులు వేపుకునేటప్పుడు మంచి టిప్ ఏంటంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా మొత్తాన్ని రొటేట్ చేస్తూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి తరువాత ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ తీసుకోవచ్చు న్యూస్ పేపర్ అయితే మళ్ళీ ప్రింటెడ్ లేబుల్స్ అవన్నీ వస్తాయి కాబట్టి సో మాక్సిమం మనం టిష్యూ పేపర్ యూస్ చేస్తే చాలు నేను సెకండ్ వాయి కూడా వేసుకుంటున్నాను చక్కగా దీంతో గనక మనం రోటి పచ్చడి వేసుకొని అందులో దంచిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని తింటే గనక ఆహా ఇంకేం అవసరం లేదండి ఫైవ్ స్టార్ హోటల్ కూడా సరిపోవు అంత టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి షుగర్ పేషెంట్స్కి అయితే రోజు తినే జొన్న రొట్టెలు లేదంటే మామూలు దోశలు కాకుండా ఇలా డిఫరెంట్గా తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్